రే ఆగరా ఆగరా కొట్టిందా దిగిపోయిందిరా రే ఆగరా రే నేను తను ఎందుకు చూశానురా ఎందుకురా తరిమి తరిమి లవ్ చేశాను ఏదో ప్రపంచంలో కల్లా అందగత్తెలో బిల్లపిస్తుంది మామా నీ మొహం చూసి ఊరుకున్నాను లేకపోతే అక్కడే నాలుగు మాటలు నరుక్కుని అడిగేవాడిని మామా నా మొహం కోసం వదలక్కలేదు ఇలా వెళ్ళావంటే అక్కడే తనిల్లు నోటికి వచ్చినట్టు నాలుగు మాటలు కడిగి పడేరా చూద్దాం వెళ్ళాను అనుకున్నావా ఈ జన్మలో ఆ సొంత చివరిని కూడా నువ్వు వెళ్ళవు మామా తన్నని తప్పులేదు మామా తను వద్దంటుందని మనకెప్పుడో తెలుసుగా వీడే కాదు తనే కావాలని వెంటపడ్డాడు బా అయ్యో సరేరా తను వేగని వడగానే ఉండని మీకెందుకు అంచిరాకు తను నన్నే కత్తింటింది అలా ఒకవేళ మీకు చిరాకు వస్తే ఇప్పుడు చెప్పండిరా నేను తను వదిలేస్తాను నా మనసులో తీసిరేస్తానరా నీకు పోషం పొడుచుకొచ్చిందేమో అనుకున్నాను రోషం వచ్చి తను నన్ను తిట్టినట్టు నాకు కూడా తిట్టాలనే ఉంది కానీ ఏం చేస్తాం అందుకే మూసుకొని ఉన్నాను సరే రేపు నువ్వు ప్రతీకారం తీర్చుకో రే నీ దానికి ఫోను ఊరికే నిల్చొని సీనేస్తే వర్కౌట్ కాదు అందుకు కొత్త ఫోన్ కొనుక్కెళ్ళాలి రే మామా ఫోన్ కొనాలని సోపు కొనాలన్నట్టుగా చెప్తున్నావు అది తను అడిగే ఫోను 40,000 నుంచి 50,000 వరకు అవుతుంది అది కొనేలోపు తను ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లలు కూడా తనకు పుట్టేస్తారు నీ జీవితం అయిపోతుంది ఆ తర్వాత నువ్వు నీ ఇంట్లో కూర్చుని 6 గంటల తర్వాత టీవీ సీరియల్ చూడడానికి పనికి వస్తావు ఫోను దొరికింది దొంగిలించమంటున్నారు మామా చెయ్యి మావా నేనున్నాను కదా దొరికిపోతే చూసుకుందాం వాడు చూడడానికి పందిలో ఉన్నాడు మనకి వీడి తప్ప వీరు ఎవరూ దొరకరు కొట్టే కాదు మావా పోలీస్ కేసు అయితే కావాలంటే నేను ఇన్స్పెక్టర్ ఫోన్ చేయనా అయ్యో నేను ఈ పక్కనే ఉంటాం వల్ల నీకు తెలియట్లేదు స్టేషన్లో తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఏం చేద్దాంరా వాడు వదిలేరా నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకురా వెళ్ళు నేను దొరికితే మిమ్మల్ని అందరినీ ఇరికించాను ఈడేంటి దొన్నపోతలాగా రోడ్డు మీద పడుకున్నాడు రే కౌన్సిలర్ రా ఏంట్రా వీడొకడు ఇక్కడేం చేస్తున్నాడు ఎరా రాత్రి అంతా మీ తోలు తీశాం కదరా ఇప్పుడు కౌన్సిలర్ వేరే వస్తున్నాడు ఆయన సెల్లు దొంగలిద్దామని చూశారు ఇప్పుడు ఆయన కూడా మీకు డోసు ఇస్తాడు అయ్యో ఆయన వచ్చాడు ఒక ఏనుగులాగా వస్తున్నాడు నమస్కారం సార్ రండ్రా నా ముద్దు బిడ్డల్లారా నిలబడ్డారా సూపర్ గా నిలబడ్డారా ముందు మీరు నిలబడండి సార్ ఏటగారు వీళ్ళు మన వాళ్ళే తప్పేమీ చేయలేదుగా నన్ను కాపాడడానికి వచ్చిన వాళ్ళయ్యా మీరు ఆళ్ళని లోపల పెట్టి కొడుతున్నారు ధారాళంగా తీసుకుపోండి నాకు ఉదయాన్నే విషయం తెలిసింది నైటే తెలుసుంటే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చామండి కదా ఏంట్రా ఎఫ్ఐఆర్ వేస్తారా ఏంటి లేదు 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 మరింకేముంది అటు కుర్రాళ్ళు ఏం చేయలేదుగా తీసుకెళ్ళిపోతాను ఇష్టానికి తీసుకువెళ్ళండి వెళ్ళండి ఏంట్రా ఏటగారే చెప్పారు కదా ఇంకా రాత్రిపూట ఎక్కడా తిరగకుండా ఇంటికి పోవాలి సరే అని చెప్పండి రా తల ఊపండి రా అమ్మా అమ్మా మా జాక్ ఎప్పుడు
ఆ పిల్ల నన్ను తిట్టిన న్యూస్ నీకు ఎలాగో వచ్చింటుంది, అది ఓకే. కానీ స్టేషన్కి వెళ్ళిన విషయం నీకెలా తెలుసమ్మా? చైతిరా, మాట మార్చుకుంటా మర్యాదగా చెప్పు. పోలీస్ స్టేషన్కి ఎందుకురా వెళ్ళావు చెప్పరా? అమ్మా, ముందు చీపురు కింద పెట్టమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు ఏం కాదు, స్టేషన్ పడగొడుతున్నావు అన్నారు, అందుకే చూద్దామని వెళ్ళాను. అంతే, ఇది తెలుసుకోకుండా నన్ను పట్టుకుని కొడుతున్నావు? వెళ్ళరా, వెళ్ళు. నాకు అర్థం కావట్లేదా? రాత్రికి తినడానికి వస్తావు కదా, అప్పుడు రారా, అందులో విషం కలిపి పెడతాను. ఎంతసేపు వెయిట్ చేయాలరా? రే, నువ్వు ఒకడేవరా? ఎప్పటిలాగా మా అమ్మ గొనగడం మొదలెట్టింది. నైట్ ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, చెత్తదోలతో కలిసి ఊరి మీద పడి తిరుగుతున్నావని తెగ తిడుతుంది. అవన్నీ తట్టుకుని స్నానం చేసి వచ్చే లోపల అబ్బాబాబా. అందుకరా మామా, నేను అసలు ఇంటికే వెళ్ళట్లేదు. మనం గనక ఇంటికి వెళ్ళామనుకో, మంచానికి మనల్ని కట్టేసి ఇల్లు తాళం వేసేస్తారు. ఎందుకురా ఈ వయసులో వాళ్ళని ఇబ్బంది పెట్టడం? ఏమంటున్నావు మామా, అయితే ఇద్దరు ఇంటికి వెళ్ళలేదా? చాచా, సర్లే. ఏంటి ప్లాను? ఇప్పుడు నాకు ఫోన్ కావాలి. ఏం మామా, స్నానం చేసేటప్పుడు ఫోన్ నీళ్ళలో పడేసావా? రే, ఏంటి బుర్ర దొబ్బిందా? నైట్ ఏమన్నారా, ఆ అమ్మాయి మనల్ని నేర్పించినట్టు మనం కొత్త మొబైల్ తీసుకుని ఆ అమ్మాయిని ఏడిపిద్దామని అన్నారా లేదా? ఏంటి మర్చిపోయారా? రే ఎరా, నిన్న రాత్రి నువ్వు చెప్పిన కథ అంతా మర్చిపోయి ఉంటావని అనుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తున్నాడు చూసావా? అంటే వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే చేసేస్తాను, చించేస్తాను అని మాట్లాడతారు, అంతేగా? ఒక రెండు రోజులు పోతే దాన్ని పూర్తిగా మర్చిపోవడం, మరి నేను పడ్డ అవమానం అంతా? అది కాదురా బావా. రే మూసుకోరా, అదంతా నాకు తెలీదు. ఆ అమ్మాయి చేసిన తప్పుని మనం కూడా ఒకసారైనా చేయాలి, అర్థమైందా? ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా ప్రేమ వద్దు, ఏనా బొంగు వద్దు. కరెక్ట్ బావా. ఇక నువ్వెందుకు ఫీల్ అవడం, నీ వల్ల మేమెందుకు ఫీల్ అవడం? ఆ అమ్మాయిని మనసులో నుంచి తీసేయాలనుకున్నావుగా, తీసేయి బావా. ఇకపై మనలో నో లవ్, నో టెన్షన్, టోటల్ గా టైం వేస్ట్ బావా. జాలీగా ఉన్నావురా, కొట్టండ్రా. ఏంటి మావా, నల్ల విఘ్నసా? తనని ఖచ్చితంగా ఏడిపిస్తాం కదా? తప్పకుండా ఏడిపిద్దాం. మామా, నేను నమ్మే వచ్చాను, చేతిలో 300 ఉన్నాయి, మంచి ఫోన్ దొరుకుతుందా? అరే పెదవా, ఇక్కడ 30 ఫోన్ దొరుకుతుందిరా. 4,000, 4,500 అన్నా, అంతకంటే తక్కువగా లేదన్నా? ఒక 1500 చూపినా అన్నా, అంతకంటే తక్కువలో? అంతకంటే తక్కువ అంటే ఒక 100, 150 చూపినా? అంత చెప్పు కావద్దన్నా, హై రేంజ్ లో ఓ 300 చూడు. ఏంటి పొద్దున్నే బోనీ బేరం ఇది, కావాలంటే ఒకటి చేస్తా, ఆఖరా 1,300 తీసుకుంటావా? అన్నా, నిజంగా మా దగ్గర 300 ఉన్నాయన్నా, దానికి సరిపడే మొబైల్ చూపించు. ఇక్కడి నుంచి పొద్దునే బోణి బేరానికి వచ్చే. ఏంటి, మేము వచ్చాం, నువ్వే కదా పోతున్నావు అని చేయకుండా రమ్మన్నావు. మామా, వీడి తల చూస్తుంటే తావెలు తల్లా లేదు. రే రే, పరా, నువ్వు ఇక్కడ అంతా తిరిగిన 300 ఫోన్ దొరకదా? మీరు అడిగిన ఫోను ఇదిగోండి. ఇది ఫోనా? ఏమండి ఫోన్ ఏంటి? ఏమండి ఫోన్ చూపించమంటే ఫోన్ లో బ్యాటరీ తీసి చూపిస్తున్నారు. అన్నా, మీరు అడిగారు కదా టచ్ విత్ 4G, అదే ఇది. సరిపోయింది, రవ్వంతుంది. ఇది నీకు 4G? వేస్తానంటే టెన్షన్ అవ్వకుండా ఏం చేయమంటారా? 4G ఫోన్ చూపించమంటే ఈ ఫోన్ చూపిస్తున్నాడు, ఎంత ఉంది? నా దగ్గర ఉన్న ఫోన్ కన్నా చిన్నగా ఉంది మావా. నువ్వు వాళ్ళ ముందు అంత టెన్షన్ అవుతున్నావు? అందరూ వచ్చారనుకో, ముక్కలు ముక్కలు చేసిండేవాళ్ళు. ఇలా చూడు, నేను చెప్పేది విను. 6 వెయిట్ చేయి, మనం బాగా సంపాదించి తనకన్నా పెద్ద ఫోన్ కొనుక్కుందాం. అలా చెప్పు బావా, ఎక్కువగా టెన్షన్ పడతా. బానే చెప్తున్నాను కదరా, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు రా. వదిలేరా, ఎక్కడికి వెళ్తాడు? వాడికి నాకు ఏ సంబంధం లేదండి, నేను బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. రే చెప్పు, చెప్తే వినండిరా. అది పండ్రా, నా వల్ల కాలేదు మామా, ఈ ఫోన్ పట్టుకో. ఏంట్రా వెయిట్ లేకుండా ఉంది? ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎలా తప్పించుకోవాలి? దొరికిపోయావరా? పగలు ఇంత భయంకరంగా ఉన్నాడే. ఏంట్రా? ఏంటి బే? ఏంటి? ఒక్క నిమిషం. ఫోన్ ఏదిరా? రే, దీనికరే 50 తరుముకొచ్చావు. మా లవర్ గిఫ్ట్ కదా, అందుకే పరిగెత్తుకొచ్చా. నీకు కూడా లవరా? ఓ పంచేనా, ఇంతకు మించి ఏం చేస్తావురా?
లేదు, ఇంకోటి మిగిలింది. ఏంట్రా, నేను కూడా మీలాంటి దొంగనేరా. ఇప్పుడేంటి, మీ లవర్ కోసం ఫోన్ కావాలి అంతేగా? అన్న కరెక్ట్గా కనిపెట్టేసారు చూసావా? ఇదిగో బావా, ఇప్పుడు నేను చెప్పేది బాగా వినరా. నేను ఇప్పుడు ఒకడిని చూపిస్తా. ఇప్పుడు నా దగ్గర చేశారే, అది మీరు సరిగ్గా చేశారనుకో, ఫోను చూడొచ్చు, డబ్బులు చూడొచ్చు. ఏమంటారు? అన్న, ముగ్గురు బకరాలు దొరికారన్న, ఎక్కడ పంపించాలి? తిన్నగా గుడౌన్కు పంపించు.